ఇజ్రాయెల్ ఆర్మీ అధికారిక నిర్ణయం మనం చెప్పుకున్నాం. గాజాలో ఉన్నటువంటి పార్లమెంట్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ లోపలికి వెళ్ళి ఇజ్రాయెల్ సైన్యం అక్కడ ఫోటోలు వీడియోలు కూడా దిగి పంపించారు. అట్లాగే వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్, హమాస్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ స్వాధీనం చేసుకున్నారు. హమాస్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అవి కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే ఆసుపత్రులు ఎక్కడైతే బందీలను పెట్టించారో వాటిని క్రమంగా స్వాధీనం చేసుకుంటారు. టోటల్గా చూస్తే హమాస్ మిలిటరీ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి అన్నింటినీ ఆక్యుపై చేసుకున్నటువంటి ఇజ్రాయెల్ క్రమంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. అయితే మొన్నటికి మళ్ళీ జెండాలు ఎగరేయట్లేదు ఇజ్రాయెల్ జెండాలు. కాకపోతే ఇప్పుడు వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, కోల్పోయిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హమాస్ ప్రయత్నిస్తుంది, పెద్ద ఎత్తున ఇష్యూ క్రియేట్ చేస్తుంది.